అందరికి నమస్కారం మీడియా మిత్రులకు అదే విధంగా ఈ రోజు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నా వివిధ గ్రామాల నుంచి పడంచర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన సంపండ కుల మత భేదాలు లేకుండా నాతోటి ఎన్ఎంఆర్ యువసేన తరపున గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజు నీలమ్మదు అంటే ఒక మానవత బిడ్డ ఒక సేవా గుణమున్న బిడ్డ అని చెప్పి పడంచర్ కాన్స్టిట్యూన్సీల ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ బిడ్డనని చెప్పి కడుపులో దీవించుకొని ఇంత దూరం ఈ నీలమ్మదుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేరని చెప్పి ఆ రోజు 21వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా జాతి ముదిరాజ్ జాతి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలిపింది ఆ ముదిరాజ్ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులు బీసీ కులాలు అదేవిధంగా సప్పట కులాలు బహుజన్లు రెడ్లు ప్రతి ఒక్కరు కూడా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు కూడా అరే అక్కడ అన్యాయం జరగవచ్చు కానీ నీలమ్మదును మేము నిలబెట్టుకొని గెలిపించుకుంటాం ఇండిపెండెంట్గా అయినా నిలబెట్టుకొని గెలిపించుకుంటాం అని చెప్పి అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా నేను గతంలో కూడా మహాపాదయాత్ర నిర్వహించే రోజు పడంచర్ కాన్స్టిట్యూన్సీలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాట చెప్పిన మా కార్యకర్తలు మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు అక్కడ నుంచి చెప్పిన షెడ్యూల్ వచ్చినాక మా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పి చెప్పిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి నిన్న షెడ్యూల్ వచ్చింది కాబట్టి మా కార్యాచరణ కూడా నిర్వహించాలని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా నా కార్యాచరణ నీలమ్మదు ముదిరాజ్ అనే వ్యక్తి పడాంచేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతుండు ఇండిపెండెంట్గా నిలబడడానికి రెడీ అయినా అట్లనే ఇండిపెండెంట్గా రెడీ అయినప్పుడు మిగతా పార్టీలు కూడా నాకు పిలిచిర్రు మాట్లాడిన నాతో ఫోన్లు కూడా మాట్లాడారు అందరు కూడా మీ జాతికి జరిగిన అన్యాయంలో మా పార్టీలో చేరగండి అన్నారు పార్టీలో చేరిన కావడం ముఖ్యం కాదన్న మా ఆత్మగౌరవం ముఖ్యం తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం అన్నారో ఈరోజు మా ఆత్మగౌరవం కూడా వచ్చింది మా బిడ్డలకు ఎవరైతే మీరు టికెట్ డిక్లేర్ చేస్తారా టికెట్ డిక్లేర్ చేసిన రోజు జాయిన్ అవుతాను చెప్పిన కానీ డిక్లేర్ చేయకపోతే నా పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మేమందరం ఉన్నాం నీకు అండగా ఉన్నాం ఇండిపెండెంట్గా నిలబడమన్నారు దాని గురించి కార్యాచరణ డేటు ఫిక్స్ చేసిన దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నవరాత్రుల రోజు మంచి రోజు 16వ తేదీ రోజు ఉదయం పొద్దున 10 గంటలకు కొత్తపల్లి గ్రామం 1వ పోలింగ్ బూత్ నుంచి నా పాదయాత్ర జరుగుతుంది మీ బిడ్డనై వస్తుంది దుర్గామాతను ఎట్లయితే నమ్మి ఆ దుర్గామాతను అల్లాను ఆ జీసస్ను అందరినీ నమ్ముకొని నేను మీ బిడ్డనై మీ ఇంటింటికి వస్తున్నా మీ గడప గడపకు వస్తున్నా మీ సమస్యలు వింటా మీ సమస్యలు తెలుసుకుంటా మీ బిడ్డలాగా మీ అందరూ కూడా కడుపులో పెట్టుకుని నన్ను దీవించాలని పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గడప గడపకు ప్రతి ఒక్కరి సమస్యలు ప్రతి ఒక్కరి బాధలు యువతది అదేవిధంగా రైతులది ప్రతి ఒక్క వర్గాలది ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి గవ్వే మా మేనిఫెస్టో ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో ప్రజలు ఏమి కోరుకుంటారు కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమి కోరుకుంటారు ఆ ప్రజలను అట్లా అభివృద్ధి బాటలు నడపడానికే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16వ తేదీకి రావాలనుకున్నా అందరూ కూడా చెప్తారు నీలమ్మదు రాజీనామా చేస్తుండే ఈరోజు రాజీనామా చేస్తుండే అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళలో అదేవిధంగా మీతో మాట్లాడారు ఖచ్చితంగా రాజీనామా చేస్తా దానికి కూడా ప్రజల మధ్యలో చేస్తా ఏది 16వ తేదీ రోజు కొత్తపల్లి గ్రామంలో అక్కడనే రాజీనామా చేస్తా అక్కడనే రాజీనామా ప్రజలలో పాదయాత్రలనే రాజీనామా చేసి ఆ రోజు వరకు చూస్తున్నా ఏ పార్టీ అయినా నాకు వచ్చి టికెట్ డిక్లేర్ చేస్తుందంటే ఆ కండువ వేసుకొని ఆ పార్టీ గుర్తు వల్ల పోటీ చేస్తా నీలమ్మదు ముదిరాజ్ అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్న ముదిరాజు బిడ్డలకు ఏమి కావాలి ఆత్మగౌరవం కావాల్సి వచ్చిన రోజు వచ్చింది ఆ ఆత్మగౌరవం గాలి ఇయ్యలేరు ఈ పడంచేరు ప్రజలు ఇస్తా అంటారు మీ ఆత్మగౌరవం నేను ఇస్తాం బిడ్డ మీరు వచ్చి నిలబడండి అంటారు సార్ ముఖ్యమంత్రి సార్ నేను ఎన్నో కష్టం ఎందుకంటే 2001లో నాకు మీసం కట్టు వచ్చింది 18 ఏళ్ళు ఉన్నాయి అప్పుడప్పుడే నేను టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఈడ తెలంగాణ జెండా ఎగరేసిన రోజు అందరూ నన్ను నవ్వారు ఆ రోజు మా అన్న ఉండే రవణ ఉద్యమకారుడు సర్పంచ్ ఆ అన్న నేను వెంకటేష్ రజక సోదరుడు అదేవిధంగా అన్వర్ పటేల్ ఇట్లా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం 2001 నుంచి వేసుకుంటూ వచ్చినాం 2006లో ఎలక్షన్ జరిగిన రోజు మొదటి వార్డు నెంబర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ అయినా దాని తర్వాత ఉప సర్పంచ్ అయినా 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసిన తర్వాత మమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించిన పార్టీ కార్యక్రమాలు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన పార్టీకి మైలేజ్ వచ్చే పనులు చేసిన పార్టీని ఎక్కడ విమర్శించలే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్నో ఇబ్బందులు పెట్టిండు తన పిల్లలను తననే చంపుకున్నట్టు చేస్తుండే కార్యకర్తలలో చాలా ఇబ్బంది పెడుతుండే నన్ను నీలమ్మదు ముదిరాజ్ ఒక బీసీ బిడ్డ ఎదుగుతుండని చెప్పి ఎదగనియకుండా నేను మీరు ముఖ్యమంత్రి గారు మీరు డబుల్ బెడ్రూమ్ కాడికి వస్తుంటే మీ ఫ్లెక్సీలు కట్టుకుంటే కూడా మీ ఫ్లెక్సీలు కట్టనియకుండా నన్ను అలా కొడుకుతోటి చింపిపించిండు ఎన్నో అవమానాలు ఎన్నో జరిగినాయి చాకలైలమ్మ విగ్రహం గురించి మీ దగ్గరికి వచ్చిన రామన్న దగ్గరికి వచ్చిన
కేటీఆర్ అన్న దగ్గరికి వచ్చి టైం తీసుకున్నా. ఆ రోజు సెప్టెంబర్ 26 రోజు మేము వస్తామని చెప్పారు. ఖచ్చితంగా వస్తాం, మీ ఎమ్మెల్యే గెలువు మధు, అదేవిధంగా మీ మంత్రికి హరీష్ రావు గారికి గెలువు అన్నారు. ఖచ్చితంగా రామన్న ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఇంటికి 3 సార్లు పోయినా, ఉన్నా కూడా లేడని చెప్పింది నాకు. తర్వాత వాళ్ళ తమ్ముడు కలిసి పాంప్లెట్ ఇచ్చి వచ్చిన, ఆయన రాకుండా మిల్లని రానియకుండా ఎన్నో అవమానం జరిపిండు. అయినా కూడా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుని చాకల్లి ఐలమ్మ విగ్రహం ఓపెన్ చేసిన, దాని తర్వాత అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎట్లయితే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే హైదరాబాద్లో మిల్లని స్ఫూర్తిగా తీసుకొని రాళ్ళకత్తుల అంబేద్కర్ విగ్రహం పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ సార్ కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన. నిన్నటి వరకు కూడా నాకు నమ్మకం ఉండే బీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇస్తుందేమో, ఈ జాతికి అన్యాయం జరిగింది, అందులో ముద్రాజ్ బిడ్డల దాంట్లో ఎవరు కూడా గట్టిగా నాయకుడు లేడు అని అంటుండే. ఆ నాయకుడల్లో ఈ నీలమ్మధు ముద్రాజ్ అనేట ఆయన పడంచర్ నుంచి గట్టిగా ఉండు, అన్ని రకాలుగా సేవ గుణం ఉంది, ప్రజలలో ఎప్పుడు ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇస్తాడని చెప్పి కూడా అనుకున్నా, నిన్నటి వరకు కూడా అనుకున్నా. నిన్న ఎందుకు అనుకున్నా అంటే ప్రగతి భవన్కు పిలిచినుండే నన్ను, హరీష్ అన్న బండా ప్రకాష్ గారు కూడా పిలిచినుండే. ప్రగతి భవన్లో కూడా వాళ్ళు మాట్లాడిన విధానాలు కూడా నేను సానుకూలంగా మాట్లాడిండే. నాకు ఏమని మాట్లాడిండంటే, గూడెం మైపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారికి చెప్పారు, హరీష్ అన్న గారు బండా ప్రకాష్ ఆ జాతికి అన్యాయం జరిగింది మైపాల్, మేము ఆ జాతికి ఏదైనా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉండాలంటే సరే అని చెప్పి వచ్చిండు. దాని తర్వాత నన్ను అడిగిండు, హరీష్ అన్న బిడ్డ మిమ్మల్ని కాపాడుకుంటాం, మేము చూసుకుంటాం బిడ్డ అని చెప్పి అన్నాడు. అని నాకు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ చేస్తాడు, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ చేస్తాడు, చైర్మన్ చేస్తాడు, ఇవి కావన్నా మా బతుకులు, మా జాతి బతుకులు, మేము ఒక్కరం కూడా ఎమ్మెల్యేలో ఉండొద్దా, గాయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గాయనకి మంత్రి ఇచ్చుకోండి, కావాలంటే ఎంపీ ఇచ్చుకోండి, మాకు కూడా ఎమ్మెల్యే కావాలి కదా, మా జాతి కూడా మీ దగ్గర రావాలి కదా, అసెంబ్లీ అనే గర్భాలయంలో మేము వచ్చి మాట్లాడుకోవాలి కదా, మా పిల్లలు 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత ఇబ్బందులు ఉన్నారో నాకు తెలుసు, గ్రామంలో నేను కూడా ఒక చిన్న గ్రామంలో పుట్టిన, అక్కడ ముద్రాజ్ జాతినే కాదు బీసీ జాతులు కానీ అన్నీ కూడా సంపన్న వర్గాలు కూడా మద్దతు ఉన్నది, కానీ ముద్రాజులకు రాజకీయంగా అంచివేత జరుగుతుంది కాబట్టి ముద్రాజ్ జాతికి మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నా. కానీ ఇంతవరకు కూడా నన్ను ప్రగతి భవన్కి మళ్ళీ కూడా సీఎం గారు వచ్చినాక పిలుస్తారు, సీఎం తోటి మాట్లాడి పిలుస్తారు మధు అని చెప్పి హరీష్ అన్న అన్నాడు, అదేవిధంగా కేటీఆర్ అన్నతోటి మాట్లాడి మీకు చెప్తా అని చెప్పారు. ఇంతవరకు నిన్నటి రాత్రి వరకు కూడా వెయిట్ చేసిన, నిన్నటి వరకు కూడా చాలా ఫోన్లు చేసిన బండా ప్రకాష్ అన్న ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుండ్రా, మన జాతికి ఏమైనా టికెట్ ఇస్తురా, మన చెప్తురా అన్న అని చెప్పి కూడా రాత్రి కూడా మాట్లాడిన. రాత్రి కూడా మాట్లాడితే బండా ప్రకాష్ అన్న అలాంటి ఆలోచన అయితే ఏమి లేదు మధు, నాతోటి ఏం మాట్లాడలేరు పార్టీ వాళ్ళు అన్నారు. మాట్లాడకపోతే నేను అందరికీ నా కార్యకర్తలకు కూడా చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళందరూ కూడా మదన్ ఇంకేం నిర్ణయం తీసుకుంటాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడు ఎందుకు అని చెప్పి అంటే ఇంకా రాత్రి అందరికీ కార్యకర్తలకు అందరికీ ఫోన్ చేసి రావాలని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నా. నేను కూడా ఇంత దూరం నడిచిందంటే నీలమ్మధు ఇంత మందికి తెలంగాణ రాష్ట్రానికి తెలిసిందంటే ముఖ్యంగా నా పడంచెల్లో ఉన్న ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలే. ఎందుకంటే గ్రామాలలో ఎక్కడైనా చూడండి, మీరు 4 ఏళ్ళ నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలు, మీడియా మిత్రులు కూడా చూడొచ్చు, ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన నాతోటి అయినది నీలమ్మధు మంచిలో ఉన్నాడు, చెడులో ఉన్నాడు, అన్ని రకాల విద్యలు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు కాబట్టి మా బిడ్డను మేము కాపాడుకొని మేము గెలిపించుకుంటామని సంపన్న వర్గాలు నాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళు కూడా ఇప్పటిదాకా మాట్లాడారు, మీరు ఖచ్చితంగా నిలబడాలన్నా, ఇండిపెండెంట్గా నిలబడాలన్నా, మిమ్మల్ని దీవించి ఏ పార్టీ అయినా వచ్చి మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటే ఆ పార్టీలో జైన్ గండి అన్న అన్నారు. ఆ పార్టీ ఏ పార్టీ అయినా వచ్చి నాకు 16వ తేదీ లోపు ఏ పార్టీ అయినా వచ్చి ఇస్తాము, కన్ఫర్మ్ చేస్తామని నాతోటి మాట్లాడితే, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా నాతోటి సంప్రదింపులు జరిగినాయి, అంటే ఫోన్లు చేసారు, ఏఐసీసీ చేసేది, బీజేపీ చేసింది, అందరూ చేశారు, అందరూ కూడా ఒకటే మాట చెప్పిన, ఇది ఇండివిజువల్గా ఎదిగినవని నీలమ్మధు నేను ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నా, నేను మళ్ళీ మీ దాంట్లోకి వచ్చినాక మీరు టికెట్ ఇయ్యము, మీరు గాయనని అడుగు గీనని అడుగు అంటే మాతోటి కాదు, ఆత్మగౌరవంతో నేను గీ ప్రజలను గీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాల ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాలు మొక్కి మా జాతి తెలంగాణలో బతికి లేదు అనుకుంటున్నారు, ఒక పార్టీ మా జాతి బతికి ఉందని చెప్పి తెలియజేయండి అని చెప్పి గీ బిడ్డల దగ్గర అందరి దగ్గరకు వచ్చి మీ ఇంటింటికి వచ్చి మీ కాళ్ళు మొక్కి పని చేసుకుంటానని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు కూడా నా కార్యాచరణ కూడా పోస్టర్ రిలీజ్ చేసినాం, పోస్టర్ రిలీజ్ కూడా ఒకసారి మీ మీడియా ద్వారా చేస్తాం, మా కార్యాచరణ 16 తారీఖు ఎట్లా చేస్తున్నాం, మీ ఇంటింటికి మీ నీలమ్మధు మీ బిడ్డనై వస్తున్నా అని చెప్పి కార్యాచరణ నిర్వహిస్తున్నాం. ఇది మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్న పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ. కార్యాచరణ కూడా నా కార్యకర్తలందరితోటి కూడా మాట్లాడి బూత్ వైజ్గా కమిటీలు కోఆర్డినేటర్లు
అందరం కూడా ఓటర్ని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఓటర్లు కూడా నన్ను దీవించాలి, ఎందుకంటే ఈరోజు ఎంతో మంది నన్ను టీవీ ద్వారా అందరూ కూడా చూసి అరే ఆ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ బిడ్డ నిలబడితే మేము ఓట్లు వేస్తామని చెప్పి నాకు చాలామంది ఫోన్లు చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్న అక్కలు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు కాకలు చిన్నాన్నలు అందరూ కూడా పడంచర్ కాన్సెన్స్లు ఉన్న అందరూ కూడా మీ బిడ్డనై వస్తున్నా, మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు దీవించండి. ఈ పడంచర్ భవిష్యత్తును మనం అందరం కలిసి చేంజ్ చేద్దాం. ప్రజల అభిప్రాయం, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు కోరుకున్నట్టు తీర్చిదిద్దాం. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఈ నాలుగేళ్లలో ఎమ్మెల్యే గారు గత 2 సంవత్సరాల సంది నిన్న చాలా యాక్టివ్గా అవుతుంటే నా మీద ఎన్నో కేసులు తప్పుడు కేసులు పెట్టించిండు. ఇప్పటికీ ఉత్తగా కూడా నాకు సంబంధం లేకుండా కూడా ఎఫ్ఐఆర్లు చేపించిండు. ఎన్ని ఎఫ్ఐఆర్లు చేపించినా పార్టీ నాకు న్యాయం జరుగుతుంది, పార్టీ నన్ను గుర్తిస్తుంది, పార్టీ మీద నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉందనుకొని ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసిన, ఇప్పటి వరకు కూడా నాకు పిలుపుని ఇయ్యలేరు. అది బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం నుంచి ఇప్పటిదాకా నేను నడిచిన సార్, మీరు కూడా గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు సార్. ఎందుకంటే ఈ తెలంగాణ 2001లో తెలంగాణ వచ్చేటప్పుడు ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసిన అన్నం, గా ఆత్మగౌరవం మాకు కూడా కావాలి, బీసీ సోదరులకు కావాలి, గా ఆత్మగౌరవం మాకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి అడిగినాం. తప్పా సార్, ఇది తప్పా సార్, ఎవరిని అడగాలి సార్? మీకు మీకు కష్టం విలువ తెలుసు మీరు, ఎందుకంటే గ్రామాలలో తిరిగిరు, ప్రతి కులం ప్రతి మతం ఎంతుందో మీరు సకల జనంలో సర్వేలు చేసి ప్రతి ఒక్క రిపోర్టు మీ దగ్గర ఉన్నది, ఆ రిపోర్టు ప్రకారమే మాకు న్యాయం చేయమని అంటున్నాం. మేము మీ బిడ్డల్లాగా ఉంటామని పని చేస్తాం, పార్టీ గురించి పనిచేస్తామంటే కూడా గుర్తించకపోతే ఎట్లా సార్? మీరు గుర్తించలేరు. మీరు కానీ ఒక ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పల పడేస్తే ఆ చెత్త కుప్పలకించి మేము ఎత్తుకొని మేము కాపాడుకుంటాం మీ జాతిని, మిమ్మల్ని కాపాడుకుంటామని ఏ పార్టీ అని వస్తే ఆ పార్టీ జెండా కండువ కప్పుకొని ఆ జెండా వేసుకొని 16వ తేదీ రోజు పాదయాత్రగా పడంచరు ప్రతి బూత్కు వస్తున్నా. మీ సమస్యలు ఇంట మీ సమస్యలే నా సమస్యలుగా పరిష్కరిస్తా. గెలిచిన తర్వాత కూడా ఉదయం 7 గంటలకు గుడ్ మార్నింగ్ పటాన్చెరు అని పెట్టుకుంటా, గుడ్ మార్నింగ్ పటాన్చెరు అని పెట్టుకొని ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి కార్పొరేట్లో, ఆఫీస్లో, అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి దగ్గర గల్లీ గల్లీకి మీ నీలమ్మది వచ్చి అక్కడనే సమస్యలు తెలుసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని సమిష్టి నిర్ణయాలు, ప్రజలందరి నిర్ణయాలు తీసుకొని నేను అక్కడనే పరిష్కారం చేస్తా. మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతున్న ముద్రాజు ఉద్యమాన్ని, ధర్మ ఉద్యమాన్ని కూడా మీరందరూ కూడా టెలికాస్ట్ చేసి మాకు మద్దతు పలికినందుకు కూడా మీడియా మిత్ర సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు. వివిధ సంఘాల నాయకులు కూడా, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, రెడ్డి సంఘాలు, ప్రతి కుల సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపారు. వాళ్ళకు కూడా పేరు పేరున ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు అన్న బీసీ సోదరులు కూడా అందరూ చెప్తారు, ప్రతి ఒక్క పార్టీ 100 మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి పనిచేస్తామని చెప్తుంది కదా, అట్లా కాదు, నీలమ్మదుకు ఇంటికి ఒక ఇన్ఛార్జ్గా వచ్చి పనిచేస్తాం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఇంటికి ఒక ఇన్ఛార్జ్ లాగా వచ్చి పనిచేస్తాను అని చెప్పి నాకు ఎప్పటికప్పటికే ఎంకరేజ్ చేస్తున్నా. నా సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఇంకా ఆలోచిస్తారని నేను అనుకోలేను, ఆలోచిస్తే దాని తర్వాత కూడా నేను నా ప్రజల అభిప్రాయం తీసుకున్నాకనే నేను చేస్తా. మీరు ఇవ్వకున్నా నేను నీలమ్మదు అనేటైనా బ్యాలెట్ పేపర్లు, నీలమ్మదు ముద్రాజ్ అనేటైనా బ్యాలెట్ పేపర్లు ఉంటుండు. ఆ బిడ్డను ఎవరు కాపాడుకుంటారో ఆ పార్టీ వచ్చి నేను టికెట్ డిక్లేర్ చేస్తుంది అనుకుంటే ఆ పార్టీతో కండువా వేసుకోవడానికి నేను రెడీ, నేను రెడీ, ప్రజలలో ఉంటందుకు నేను రెడీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈటెల రాజేందర్ గారు టచ్లో వచ్చారు, ఈవెన్ ఏఐసీసీ నుంచి కూడా నాకు టచ్లో వచ్చారు, బీఎస్పీ నుంచి కూడా వచ్చారు, టీడీపీ నుంచి కూడా వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా, ఈవెన్ ఎంఐఎం కూడా నాకు టచ్లో వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళకి ఒకటే చెప్పిన, ఎంఐఎం టీడీపీ వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్పిన, వాళ్ళు ఈరోజు అని డిక్లేర్ చేస్తున్నారు. కాకపోతే అందరికీ ఏం చెప్పిన అంటే నేను ప్రజలలో ఉన్నానే, ప్రజలు నన్ను ఇంత దూరం నడిపించారు. ఈటెల రాజేందర్కు ఏఐసీసీ కూడా ఒకటే చెప్పిన, మీరు జైన్ గమ్మంటారు, జైన్ గండి, జైన్ అయినాక మిమ్మల్ని కాపాడుకోవడం చూస్తాం, ఈయన కూడా గదే మాట అంటుండు, ఇప్పుడే గది చూస్తా గదే గడపాడుకుంటా అంటుండు. గది కాదు మాకు కావాల్సింది, ఆత్మగౌరవం. ఎందుకంటే నీలమ్మధు ఇండివిజువల్గా ఎదిగిండు, నీలమ్మధుకు కండు వేసుకున్న రోజు నీలమ్మధుకు ముద్రాజుకు టికెట్ ఇస్తున్నామని చెప్పండి, జాయిన్ అవుతా, అక్కడ ప్రజలనే జాయిన్ అవుతా అని చెప్పిన. ఈటెల రాజేందర్కి అదే చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే చెప్పిన. గుర్తు ద్వారానే వెళ్తాం, గుర్తు ప్రజలే మా మేనిఫెస్టో, ప్రజల సమస్యలే మా మేనిఫెస్టో, ప్రజలు చెప్పింది మా మేనిఫెస్టో ఉంటుంది. 16వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా, ఎప్పుడు చేస్తారు? 16వ తేదీకి ఉదయం 10 గంటలకు పాదయాత్ర కొత్తపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడనే ఆ ప్రజా సంక్షేమంలోనే, ప్రజల మధ్యలోనే రాజీనామా చేస్తా. రాజీనామా చేసి అయ్యో ఈ పార్టీకి రాజీనామా చేసినా ఈ పార్టీకి నాకు కడుపులో పెట్టుకొని దీవిస్తూ ఉంటుంది, ఈ పార్టీకి అండు వేసుకుంటా. డెడ్ లైన్ కాదు, రిక్వెస్ట్ అడిగిన, రిక్వెస్ట్ అడిగిన, పునరాలోచన చేయమని చెప్పినా.
పునరాలోచన చేయండి సార్ అని చెప్పి నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఆలోచన చేసిన ఇప్పటికి కూడా నాకు ఎలాంటి పిలుపు రాలేదు కన్ఫర్మ్ చేస్తానే ఏ పార్టీ చెప్పలేదు జాయిన్ గండి అన్నారు కన్ఫర్మ్ చేస్తే జాయిన్ అవుతా అని నేను చెప్పాను నన్ను ఈ పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలన్నా నన్ను నాయకుడు అనుకురు ఈ నాయకుడు వస్తే మా పడంచర్ భవిష్యత్తు మారుతుంది మా భవిష్యత్తు మారుతుంది యువత భవిష్యత్తు మారుతుంది అని వీళ్ళందరూ కూడా పడంచర్ అందరూ అనుకున్నారు కాబట్టి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోవడానికి మీడియా సమావేశం కన్నా ముందు నా కార్యకర్తల సమావేశం పెంచుకున్నా వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మేము మీడియాకి చెప్తున్నా ఇది అందరి ప్రజల మనిషి మధు ఒకడు కాదు ఈ కుటుంబ సమయం ఎన్ఎంఆర్ యువసేన కాదు మీకు మళ్ళీ కూడా చెప్తున్నాడు పడంచర్రావు బాబాసాహెబ్ అంబేద్కర్ కాడ చెప్పిన ఈ పడంచర్కు ఒక కుటుంబ పాలన కావాలా ప్రజల పాలన కావాలా ఒక వ్యక్తి గెలిస్తే ఆ ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యే వాళ్ళ ఖాన్దాన్ అంతా ఎమ్మెల్యేలు మరి మేము ప్రజల ఎమ్మెల్యేలు కావాలంటున్నాం ప్రజల ఎమ్మెల్యే కావాలంటారు ఇప్పుడు ఈ 50 రోజులు ప్రజల దగ్గర ఓటు హక్కు ఉంది మీరు ఎమ్మెల్యేలు ఈ ఏ ఓటు వేసేటప్పుడు లోపలికి పోయినప్పుడు పోలింగ్ బూత్లో వాళ్ళ దగ్గర పైసా బలం ఉంది 15ల నుంచి ఎన్నో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా దందాలు ఏమేమి చేసిరు ఎక్కడ సంపాదించరు ఎట్లా సంపాదించరు ప్రకృతి క్రషర్లు అన్ని విధాల బిల్డర్లను ఎవరోని ఇబ్బందులు పెట్టి సంపాదించరు అందరికీ తెలుసు అవన్నీ డబ్బులు మాయే ప్రజల డబ్బులు ఇప్పుడు వచ్చి భవనాలు కట్టిస్తాం ముద్రాజ్ భవనాలు కట్టిస్తాం కుర్మ భవనాలు కట్టిస్తాం మైనార్టీ భవనాలు కట్టిస్తాం క్రైస్తవ భవనాలు కట్టిస్తామని చెప్పి అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి పైసలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నా 10 లక్షలు ఇస్తున్నాం 20 లక్షలు ఇస్తున్నాం అని చెప్పి ఇవన్నీ ఇచ్చినా కూడా తీసుకోండి ఇవన్నీ మన సొమ్మే కానీ లోపలికి ఓటుకు పోతాం 30 తారీఖు రోజు ఆ రోజు ఈరోజు 4 గంటల నుంచి నీలం మధు సేవ కార్యక్రమాలు చేస్తూ పడంచెలరో ఆయన అటుకులు పెడితే ఆయనతో బంగారం పెట్టించిండు నీలం మధు అటుకులు పెట్టిండు కానీ అవతల వ్యక్తితో బంగారం పెట్టించిండు ఎట్లా అని చెప్తే ఒక ఊరికి పోతే ఒక గుడి కట్టుతుండ్రు అంటే నా దగ్గరకు వస్తే నేను గుడి కాడికి పోయి నాతోటి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు నా ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి తలా 10 రూపాయలు 5 రూపాయలు ఇట్లా వేసుకొని మా పైసలు డొనేట్ చేసినాం డొనేట్ చేస్తే అక్కడ 1 లక్ష రూపాయలు ఇస్తే అవతల వ్యక్తి మధు వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తే ఆ గుడే మొత్తం కట్టిస్తామని 50 లక్షలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఒక నీలం మధు 4 బల్లలు చచ్చిపోయినాయి అని చెప్పి నా దగ్గరకు ఒక సోదరుడు వస్తే నాతోటి ఆయన 10,000 రూపాయలు నేను సాయం చేస్తే ఆయన 5 లక్షలు ఇచ్చేటట్టు చేసిన ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఒక గ్రామంలో రోడ్డు లేకపోతే నీలం మధు వస్తుండ రోడ్డు బాగాలేదు మా బస్సులో రోడ్డు బాగాలేదంటే అడికి వస్తుండంటే ఆ రోడ్డు వేసేటట్టు చేసిన ఒక గల్లీలో పోయి బొల్లారం మున్సిపాలిటీలో వాటర్ సమస్య చాలా ఉంటుంది ఆ వాటర్ సమస్య గురించి నా దగ్గరకు వస్తే నేను ట్యాంకర్లు పెట్టి నాతోటి ఎన్ఎంఆర్ వేసిన తరపున నీళ్ళు ట్యాంకర్లు పంపించిన నీళ్ళ ట్యాంకర్లు పంపించి నీళ్ళు వస్తుంటే అరే నీలం మధుకు పేరు వస్తుంది సార్ అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్త చెప్తే ఆడ కూడా 10 ట్యాంకర్లు పెట్టించిన నేను 2 ట్యాంకర్లు పెట్టి అవతలతో 10 ట్యాంకర్లు పెట్టించిన లీడర్గా పని చేసిన నేను ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యేతో పని చేపించేటట్టు చేసిన అంటే ఒక ప్రతిపక్షం చేసేది అధికార పక్షం నుండి ఆయనతో పని చేయించిన ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్న 16 తారీఖు రోజు రాజీనామా చేస్తున్నా అని చెప్తున్నా మేము ఎవరికి వ్యతిరేకం కాదు మాకు ఆత్మగౌరవం ఇమ్మని చెప్పి ప్రజలను కోరుతున్నా నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇంకోరికి అధికార వ్యతిరేకం కాదు ప్రజల దగ్గరికి గాఢ ఆత్మగౌరవం దొరకలేదు మీ ఇంటికి వస్తున్నా మీరు ఆత్మగౌరవం ఏంటి మీరు దండం పెడతా మీ కాళ్ళు మొక్తా మీరు నాకు ఆత్మగౌరవం ఏంటి మా జాతికి ఆత్మగౌరవం ఏంటి అని చెప్పి వస్తున్నా నలభై ఐదు రోజులు పెద్ద టైం మస్తు టైం ఉందన్నా ఎందుకంటే గ్రామాలు మేము అనుకున్నాం డిజైన్ కూడా చేసినాం ఒక్కరోజు 6 గ్రామాలు తిరగాలనుకుంటున్నాం 6 గ్రామాలు ఎందుకంటే గ్రామం ఎంట్రెన్స్ నుంచి మెయిన్ కూడలిలో మాట్లాడి పొద్దున 7 గంటలకు ఆ గ్రామంలో టిఫిన్ చేసి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ గ్రామంలో ఆ సమస్యల గురించి నేను గెలిచినాక ఏం చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పి ఆడికించి వచ్చి ఇంకొక గ్రామంలోకి వచ్చా తిరిగి 10 గంటలలోపు 2 గ్రామాలు కంప్లీట్ చేసుకుంటా 12:30 వరకు వచ్చేటాకలో అక్కడ భోజనాలు చేస్తాం భోజనాలు చేసి ఆడ గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి మాట్లాడుకొని దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకో గ్రామంలోకి పోతాం ఆ గ్రామంలో కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాం సాయంత్రం కూడా అక్కడ కూడా క్యాంపెయినింగ్ మీటింగ్ పెడతాం మీటింగ్ అయిపోయినాక అక్కడనే రాత్రి పడుకొని ఆడనే ఉండి మళ్ళీ తెల్లారి ఏ గ్రామంకి పోతానో ఆ గ్రామంలో మళ్ళీ పాదయాత్ర చేస్తాం ఇంటికి వచ్చేదే లేదు ఇక అక్కడనే ప్రతి బూతులో ప్రతి దగ్గర ఆడనే ఉండి ఆడనే పనిచేస్తాను నా కార్యకర్తలను కూడా అదే చెప్తున్నా నీలం మధుని ఇంత దూరం నడిపించారు ఒక 50 రోజులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నా కార్యకర్తలు అందరూ కూడా నాతోటి నడుస్తారు వాళ్ళకందరూ మీరు సపోర్ట్గా ఉండి మదనాన్ని గెలిపియండి అని చెప్పి పంపించాలని మీరు మనస్ఫూర్తిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.